అన్న నమస్తే అన్న. నమస్తే. ఏం పేరు అన్న? నా పేరు శ్రీనివాస్. ఏం చేస్తారన్న? మేము వ్యవసాయం అగ్రికల్చర్. ఈ ఊరు విశాఖపురం. విశాఖపురం. చెప్పండి, ఎన్ని ఎకరాలు ఉంది? నాకు 4 ఎకరాలు. రైతు బంధు వస్తుందా? వస్తుందండి. ఇప్పుడు ఉప ఎన్నికలు వస్తున్నాయి, మరి ఎవరు కోటేద్దాం? ఇప్పుడు టీఆర్ఎస్ భగతు భగత్. ఎట్లుందన్న కేసీఆర్ పాలన? ఎట్లుంది కేసీఆర్ పాలన? రైతు బంధు, రైతు బీమా, పింఛన్ ఒకటి పెద్ద మనుషులకి అయ్యి పర్లేదు. అదే అందుకే భగత అన్నది. అమ్మ నమస్తే. అమ్మా నమస్తే. ఏం పేరమ్మా నీది? పుష్పలత. ఏం చేస్తావు? నాటయ్యపోతా. నాటయ్యపోతా. భూమి ఉందా మీకు? ఉన్నది. ఎన్ని ఎకరాలు ఉంది? 6 ఎకరాలు ఉంది. రైతు బంధు వస్తుందా? వస్తున్నాయి. వస్తున్నాయా? పింఛన్ వస్తుందా ఇంట్లో ఎవరికన్నా? మా ఇంట్లో ఎవరికి లేవయ్యా. ఏమన్నా పెళ్లి బిడ్డల పెళ్లి చేసినావా? కొడుకుల పెళ్లి చేయలే. బిడ్డలు? బిడ్డలు లేరు. బిడ్డలు లేరు, కొడుకుల పెళ్లి చేసి. కొడుకులే. ఓకే. ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి, మరి ఎవరు కోట్ వేద్దాం అనుకుంటున్నావు? ఈయనకే వేస్తా రాజా. ఈయనకే. ఎవరికి? కేసీఆర్కే. కేసీఆర్కేనా? కేసీఆర్కే. ఎట్లుంది కేసీఆర్ పాలన? బాగుందా? బాగానే ఉంది. రైతు బంధిస్తారు, బాగానే అన్నీ ఉన్నాయి. బాగానే బాగానే ఉంది. సరే అమ్మ. అమ్మ నమస్తే. అమ్మా సరే. సార్. ఏం పేరు అమ్మ నీది? అండాలు. ఏం చేస్తావమ్మా? ఏం లేదు, కూలినాలే. ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి, మరి ఎవరు కోటేద్దాం అనుకుంటున్నావు? వాళ్ళకి వేస్తాం, ఇంకా కేసీఆర్కి వేస్తాం. కేసీఆర్కి వేస్తారా? ఎవరమ్మా మీ ఎమ్మెల్యే క్యాండిడేట్? ఎవరు? నోముల భగత్. నోముల భారతి భగత్. అన్న నమస్తే. చెప్పండి. ఏం పేరు అన్న? శ్రీనివాస్ రెడ్డి. ఏం చేస్తారన్నా? వ్యవసాయం. వ్యవసాయమా? ఏ ఊరు మీది? ఈ ఊరే. ఈ ఊరు అంటే? శాఖాపురం. శాఖాపురం. ఎన్ని ఎకరాలు ఉందన్న భూమి? ఒక 5 ఎకరాలు. 5 ఎకరాలా? ఓకే. రైతు బంధు వస్తుందా? రైతు బంధు వస్తుంది. వస్తుందా? సరే, ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి, ఎవరు కొట్టేద్దాం అనుకుంటూ? టీఆర్ఎస్ కేస్. టీఆర్ఎస్కా? నోముల భగత్ కా? ఓకే అమ్మా, థ్యాంక్ యూ. అమ్మ నమస్తే. అమ్మా. ఏం పేరమ్మా? ఎంకమ్మ. ఏంకమ్మ? ఏ ఊరమ్మ మీది? ఈ ఊరే. ఈ ఊరేనా? పింఛన్ వస్తుందా అమ్మా? నాకు వస్తలేదు. ముసలాయనకు వస్తుంది. ముసలాయనకు వస్తుందా? నాకు ఎన్నో రాలే. భూమి ఉందా అమ్మా మీకు? భూమి 1 ఎకరం ఉంది. 1 ఎకరం ఉందా? రైతు బంధు వస్తుందా మరి? వస్తుందా? వస్తుంది, నాకు వస్తుంది. ఎట్లుందమ్మా కేసీఆర్ పాలన? ఎట్లుంది కేసీఆర్ పాలన? ఎట్లుంది? బాగానే ఉంటుంది. ఎట్లుంది పాప? మంచిగా ఉందా? చేసేవాళ్ళ బాగానే చేసాడు ఆయన. ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి, ఎవరు కొట్టేస్తావమ్మా మరి? ఎప్పుడైనా మేము కేసీఆర్కి వేస్తూనే ఉంటాం సార్. కేసీఆర్కేనా? ఈసారి కూడా కేసీఆర్కి ఇస్తావా? ఇంకా ఎప్పుడు వేసినా ఈ ఒక్కసారి వేస్తాం, మరి మళ్ళీ వచ్చి అనుకుంటున్నాం. నన్ను అనుకుంటావమ్మా? అన్న బంధేళ్ళు ఉంటావు. మానం మంచిగా లేదు సార్. ఇప్పుడే లేచి బయట కూర్చున్నా. సరే, ఏం కాదు కానీ. సరే అమ్మా. ఎవరైనా మనకు మంచిగా చూస్తే చాలు సార్. నమ్మకమైన మీ ఆర్థిక నేస్తం భవితశ్రీ చిట్ ఫండ్స్. భవితశ్రీ చిట్స్ తో శ్రీకారం, బంగారు భవిష్యత్తుకు సాకారం. ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. గంట కొట్టడం అస్సలు మర్చిపోవద్దు.